హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా సుగుణ, మన వీక్షకులకు నమస్కారం. సార్, ఈ పున్నమోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు, కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి, దీనిపై మీరేమంటారు? అవునమ్మా, ఇప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించారు. అంతకుముందు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా ప్రభుత్వ తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. ఆయన ఆ టైంలో కూడా ఆయన పదవిని దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి గానం చేస్తూ చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన అంటే ఓవర్ యాక్షన్ చేస్తూ విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. తర్వాత హైదరాబాద్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అప్పుడు ఈయనతో పాటు గతంలో ఒక ఉన్నత పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారితో పాటు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని సమర్థిస్తూ మాట్లాడాడు. ఆయనకి అసలు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడే అధికారం లేదు, అవసరం కూడా లేదు. అట్లాగే ఆయన ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తగా వ్యవహరించాడు. తను ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ, నేను జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయంగా ఉంటాను, నేను ఎప్పుడు నా జీవితంలో ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు, ఆయన దయ వల్ల నేను అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయ్యానని చెప్పి కూడా ఆయన బాహాటంగా చెప్పుకున్నాడు. అట్లాగే ఆ మధ్యలో లండన్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలి, లేకపోతే ఆయనకి ప్రాణరక్షణ లేదని ఆయన కొంచెం మధ్యం కిక్లో చెప్తూ ఏడ్ చేశాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల మరింత జాలిపడి వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, శ్రీవారి లడ్డు అపచారం విషయంలో కూడా ఆయన శ్రీవారి ప్రసాదాన్నే కించపరుస్తూ, అంటే అందులో జంతువులకు చెందిన ఒక కొవ్వు కలిపిందనే ఇది వచ్చింది కదా నివేదిక, ల్యాబొరేటరీ నివేదిక. ఆయన ఏమంటాడంటే, ల్యాబొరేటరీ నివేదిక వచ్చింది బాగానే ఉంది, కానీ ఆవు నెయ్యి ఆ సంస్థలు మనకు 320 రూపాయలకే సప్లై చేసినవి, కానీ పంది కొవ్వు 400 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. 320 రూపాయలకి ఇచ్చే ఈ నెయ్యిలో ఎవరైనా పంది కొవ్వు కలుపుతారా అని ఆయన ఒక ప్రశ్న వేశాడు. అంటే శ్రీవారి ప్రసాదం యొక్క ప్రాశస్త్యాన్ని, దాని పవిత్రతని కూడా కించపరిచే విధంగా చాలా, అది ఇప్పటికే ప్రజల మనోభావాలు, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో ఆయన కుసంస్కారంగా చేసిన ఈ వ్యాఖ్యలు మరింత బాధిస్తున్నాయి. అందులో ఒక పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆ పార్టీ చేసిన ఒక నిర్వాహకాన్ని ఈ విధంగా సమర్థిస్తూ మాట్లాడటం, శ్రీవారి ప్రసాదమే తక్కువ, జంతువుల యొక్క కొవ్వే ఎక్కువ అన్నట్టు మాట్లాడాడు, అది చాలా అభ్యంతరకరంగా ఉంది. అసలు ఆయన కుసంస్కారం తెలుసు, అంతకుముందు హైకోర్టులో కూడా అంత అసభ్యకరంగా ఆయన వ్యవహరించినప్పుడు కూడా ఒక హైకోర్టు గౌరవ జడ్జి గారు కూడా ఈయన ప్రవర్తన అంటే ఆశించిన స్థాయిలో లేదు, చాలా కుసంస్కారిగా వ్యవహరించాడు అని ఒక జడ్జిమెంట్లో కూడా రాశాడని కూడా మనకు తెలిసింది. న్యాయవర్గాల్లో అది చాలా సర్క్యులేషన్లో ఉంది. అటువంటి వ్యక్తిని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పెట్టడం, ఇప్పుడు ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎంత ఉందో చెప్తుంది. అట్లాగే ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఈ శ్రీవారి ప్రసాదంలో చేప నూనె కూడా కలిసిందని కూడా రిపోర్ట్లో వచ్చింది. ఆయన ఏమంటాడంటే, చేప నూనె మరీ ఖరీదైంది, 1400 రాక ఉంది అని చెప్పి ఆయన అక్కడ యూట్యూబ్లో చూసిన అది పెట్టాడు. కానీ అంత ఖరీదైన చేపల నూనె కలిపారని వాళ్ళేం పరిశోధన నివేదికలో చెప్పలేదు. ఏయో చనిపోయిన చేపల నుంచి కూడా తీయొచ్చు, లేకపోతే వేస్ట్ కుళ్ళిపోయిన చేపల నుంచి తీయొచ్చు, అట్లాంటివి కలిపారన్నారు. కానీ అట్లాగే పందిపలో నుంచి వచ్చిన వ్యర్థాలని నుంచి తీసిన కొవ్వు కూడా దాంట్లో కలిపి ఉండొచ్చు, అంతేగాని మంచి కొవ్వే కలిపారు ఖరీదైందని ఎవరో ఫిర్యాదు చేయలేదు. ఏది కలిపినా పని ఖరీదైంది, 2000 రూపాయలది కలిపినా కూడా అది ఒక కుట్రతో ఒక ప్రజల మత విశ్వాసాన్ని దెబ్బతీయటానికి మీరు ఖర్చు కూడా పెట్టి ఉండొచ్చు, కానీ భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయే, దాని వలన ఏమన్నా ప్రజలకు బలం వచ్చిందా, పవిత్రత పెరిగిందా, లడ్డు పవిత్రత, దాన్ని అపవిత్రం చేయాలి, ఆ వ్యవస్థను అపహాస్యం పాలు చేయాలని చేసిన ప్రయత్నాన్ని ఈయన ఇప్పుడు సమర్థిస్తున్నట్టుగా ఉంది ఈయన మాట్లాడే తీరు.
అంటే జరిగిన తప్పుకి సమర్థించుకోవటం అనేది కరెక్ట్ కాదు. జరిగితే తప్పు అనేది నువ్వు మౌనంగా ఉండు, నువ్వేం చేయలేకపోతే అని దాన్ని ఇవాళ ప్రభుత్వం తరపున సమర్థించుకుంటా ఇతరుల మనోభావాలను ఇంకా దెబ్బతీసే విధంగా వివరించినందుకు అసలు యాక్చువల్గా ఇవాళ ఆయన మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాలి. ఇంకా పైగా రాగిలో బంగారం ఎవడన్నా కలుపుతాడా, 100 రూపాయల కిలో ఉంటే రాగి అందులో బంగారం కలుపుతారా అని అడుగుతున్నాడు. అంటే శ్రీవారి లడ్డు ఎంత, దాని విలువ ఎంత, రాగితో పోల్చాడు, అదేం బంగారం అని. అంటే ఆ కలిపే కొవ్వులు బంగారము, శ్రీవారి లడ్డు రాగి అన్నట్టుగా. అంటే హిందూ మతస్థుల మనోభావాలను ఇంకా దెబ్బతీస్తున్నారు. అదే అండి, ఇప్పటికే వాళ్ళు బాధతో కుమిలిపోతున్నారు, మేము తిన్నాము పలానప్పుడు వీళ్ళ దీంట్లో ఏం కలిసి ఉంది అని. అందులో ముఖ్యంగా ఇప్పుడు అది ఆ కొవ్వులు ఏ బిర్యానీలోనో కలిపితే ఎవరు అభ్యంతరం చెప్పరు. అది నాన్ వెజిటేరియనే తినేవాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ పెద్ద ఇష్యూ కాదు. తర్వాత ఈ కొవ్వులు ఏదైతే ఉన్నాయో అమెరికాలో కూడా ఇలాంటి కలిపిన వాటితో కొన్ని మాంసాహార పదార్థాలు తయారు చేస్తారంట. కానీ ఇది అట్లా కాదు కదా, ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైన భక్తికి సంబంధించిన పవిత్రమైన ప్రసాదాల్లో కలపటాన్ని వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారు. అదే కనుక ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీలో అనేక సార్లు మనం వార్తల్లో చూస్తాం కొవ్వు కలిసిన జంతు కొవ్వు అని. వీళ్ళు తినే బిర్యానీ కూడా జంతువులదే కదా, మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీయో ఫిష్ బిర్యానీయో ఏదైనా కూడా దాంట్లో ఈ కలపటం వలన ఎవడో పెద్ద అభ్యంతరం రాలా. కానీ ఇది దేశవ్యాప్తంగానే కదా, ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. తర్వాత ప్రధానమంత్రి కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయిషి కోరుతూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా లెటర్లు వచ్చినాయి అని చెప్తున్నారు. తర్వాత ఎవరైతే సప్లై చేశారో ఆ సంస్థకు కూడా షోకాజ్ నోటీసులు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వెళ్ళినాయి అంటున్నారు. బహుశా ఆహార శాఖ నుంచి వెళ్ళి ఉండొచ్చు, అలాగే ఇంకా ఏమైనా ఇతర శాఖల నుంచి కూడా వెళ్ళి ఉండొచ్చు సంబంధిత శాఖలో. ఇవాళ ఏ విధంగా చర్య తీసుకోవాలనేది వాళ్ళు ఆలోచిస్తుంటే కలిపితే ఏంటి కలిపి అసలు ఆయన ఎట్లా కలుపుతాం. ఇప్పే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ అందరినీ తయారు చేసి చేసింది తప్పు అయినా కూడా దాన్ని ఒప్పుకోవడం లేదు అసలు. ఒప్పుకోకపోగా సమర్థిస్తూ అది శ్రీవారి ప్రసాదం యొక్క విశిష్టతను కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దాని పవిత్రతను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దాని ప్రాముఖ్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అది ఒక పెద్ద అంశమే కాదు అన్నట్టుగా మాట్లాడటం. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గతంలో కూడా ఇలాంటి తీరుతోనే వ్యవహరించాడు ఆయన. ఆయన ఇవాళ కొత్తగా ఏం లేదు, జడ్జీలతో మందలింపులకు గురయ్యాడు, తర్వాత ప్రజలు ఆయన్ని తప్పుపట్టారు, ప్రభుత్వ డబ్బు తీసుకుని నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత విశ్వాసకుడుగా మాట్లాడుతున్నాడని అట్లా. ఆ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని కించిపరిచే విధంగా ఆయన ప్రవర్తన ఉందని కూడా గతంలో విమర్శలు వచ్చినాయి, అభ్యంతరాలు కూడా వ్యక్తమైనవి. అయినా వీటన్నిటికీ అతీతంగా ఆయన ఇవాళ పార్టీ తరపున మాట్లాడుతూ శ్రీవారిని కూడా బజార్కి ఇచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. అది ఎవరు కూడా హర్షించరు. ఇప్పుడు ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టకి ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచడానికే తప్ప ఈయన మాట్లాడినా లేకపోతే రోజా గారు మాట్లాడినా లక్ష్మీపార్త గారు మాట్లాడినా మిగిలిన పెద్దగా ఇతరులు ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఒకళ్ళు మాట్లాడారు. తమిళనాడు అతను ఎవరు మా కోనకేసుగా కొట్టం, అతనికి అడ్రస్ లేని వ్యక్తి అతను చూశాను నేను అక్కడ చిన్న ఉప ప్రాంతీయ పార్టీ. అది అసలు దానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ప్రజాప్రతినిధి ఏం లేదు. తలాతోకాలేని పార్టీలన్నీ కూడా వాళ్ళ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు, ఇట్లా అయినా కూడా వాళ్ళ ఉనికిని చెప్పుకోవటానికి. వాళ్ళ లేకపోతే అతను ఎవరో ఎవరికి తెలుసు. అదే ఇలా తలాతోకాలేను ఏది ఎంఎన్కే పార్టీ అనుకుంటా, ఏదో ఎంఎన్కే ఎంఎన్కే తమిళనాడులో ఒక ఎంఎన్కే పార్టీ. కలిపితే ఏమైంది, ఎవరైనా చనిపోయారా అప్పుడు? ఇప్పుడు అక్కడ పవిత్రతకి భంగం వాటి లేనిదని కానీ చనిపోయారని ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు దానికన్నా ఎక్కువ నష్టం జరిగింది ప్రజల మనోభావాల రీత్యా. చనిపోవటం చిన్న విషయం, కానీ జీవితకాలం కూడా ఇక మేము మా ఇష్టమైన కలియుగ దైవం శ్రీవారి ప్రసాదం కూడా తినలేని దౌర్భాగ్యంలో పడిపోయారు ప్రజలు ఈ సంఘటన వలన. అది ఖండించాల్సిన విషయం, బాధపడాల్సిన విషయం కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా సుగుణ మన వీక్షకులు.